हाय वेलकम टू कल्याणी मा व्लॉग्स फेमस बॉम्बे स्ट्रीट फूड चेप्तानु अदे पाव भाजी दानिकि कावाल्सिन इंग्रीडियंट्स पाव भाजी मसाला ఒక స్పూన్ క్యారెట్ క్యాప్సికం రెండు టమాటోలు ఒక నిమ్మకాయ చిన్న బీట్రూట్ ముక్క చిన్న ఉల్లిపాయలు రెండు కాలీఫ్లవర్ ముక్కలు రెండు బీన్స్ 5 వెల్లుల్లి రెక్కలు 6 పచ్చి బఠాని చిన్న కప్పు అల్లం చిన్న ముక్క జీలకర్ర 1 టీ స్పూన్ టమాటో పేస్ట్ 2 స్పూన్స్ పచ్చిమిరపకాయలు 2 ఎండిన మెంతాకు 1 టీ స్పూన్ కొత్తిమీర ఉడికించిన బంగాళదుంపలు 2 బటర్ కావాల్సినంత పావు కావాల్సినన్ని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో మనం చేసుకుంటున్నాం బాజీ బాజీ అంటే కర్రీ మరాఠీలో కూర సో దీనికి కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి అందులో ఈ కాయగూరలు తరుక్కున్న ముక్కలన్నీ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉప్పు వేసి బంగాళదుంపలు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి తర్వాత వేయొచ్చు ఇందులో క్యాప్సికం మాత్రం వేయం అది తాలింపులో వేస్తాం ఇప్పుడు కొంచెం ఉప్పేసుకొని ఉడికించుకుంటాం ఎక్కువ నీళ్ళు వేయకండి కుక్కర్లోనే కదా లేదు అంటే మామూలుగా కూడా ఓపెన్ గా కూడా ఉడికించుకోవచ్చు రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇది ఉడికిన తర్వాత కర్రీ చేద్దాం ఇప్పుడు మన కూర ఉడికిపోయింది దాన్ని తీసి కర్రీ చేద్దాం దీంట్లోనే మనం ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపని ముద్దగా చేసి వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఇలాంటి మేషర్ ఉంటే దాంతో మెత్తగా ఈ కూరని మ్యాష్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది లేదు అంటే మీరు మామూలుగా పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతోనైనా చేయొచ్చు కాకపోతే దీంతో అయితే బాగా వస్తుంది సో ఇది పావు భాజీకి ప్రత్యేకం అన్నమాట ఈ మేషర్ ఇప్పుడు మనం భాజీ చేసుకుందాం ఓ పెద్ద కళాయి పెట్టుకోండి ఇలాగా ఇది నెయ్యిలో చేస్తే బాగుంటుంది కానీ కొంత నూనె వేసి కొంత బటర్ వేద్దాం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి దంచి వేసుకోండి పేస్ట్ చేయొద్దు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఈ పావు భాజీ మసాలాలో కూడా కారం ఉంటుంది అందుకని చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికం వేసుకోవాలి ఇప్పుడు పావు భాజీ మసాలా సరిపడినంత వేసుకోండి చూసుకొని టమాటోలు ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయింది
దీంట్లో మనం ఉడికించిన కాయగూరలన్నీ వేసుకోవచ్చు. ఇది చిక్కగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మ్యాష్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని కలపాలి. ఫైనల్గా కసూరి మెతి అంటే ఎండిపోయిన మెంతాకు ఉంటుంది కదా అది వేసుకోవాలి. దీనిపైన బటర్ వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా పావు తయారు చేద్దాం. ఇప్పుడు మనం పావు భాజీకి పావు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పావు తీసుకుని ఒక బ్రెడ్ కట్టర్ లాంటిది అంటే రంపంలా ఉంటుంది కదా దాంతో అయితే బాగా వస్తుంది బ్రెడ్ కట్టింగు. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు బటర్ వేసుకుందాం, లేదంటే మీరు పావుకే అది బటర్ రాసేసి కాల్చుకోవచ్చు కూడా, అలా అయినా పర్వాలేదు. సో ఇలా బటర్ కరగక ముందే దాన్ని వేసి మొత్తం బ్రెడ్ కంటేలాగా తిప్పాలి. తిప్పుతూ కాల్చాలి, రెండు వైపులా కాల్చుకుంటే మంచిది. సో కొంచెం బ్రౌన్ అయినంత వరకు, ఆ మధ్యలో కట్ చేసాం కదా అది కొంచెం బ్రౌన్ అయినంత వరకు కాల్చాలి. ఇది మహారాష్ట్రియన్ స్ట్రీట్ ఫుడ్, చాలా ఫేమస్ ఇది. అక్కడ చాలా బాగుంటుంది, చలికాలంలో మంచి కాయగూరలు వస్తాయి కదా ఫ్రెష్గా, పచ్చి బఠానీ, హల్వా, గాజర్ అంటే క్యారెట్లు వస్తాయి వేరేగా, ఇంకా క్యాలీఫ్లవర్, సిమ్లా మిర్చ్ ఇవన్నీ రావడంతో ఆ టైంలో చేస్తారు. ఇది చాలా హెల్దీ ఫుడ్, ఎందుకంటే ఇందులో ఎక్కువ రకాల కాయగూరలు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ పడతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆ స్టైల్లోనే తింటారు ఫుడ్ని. సో ఇది బ్రౌన్ అయిపోయింది, తీసేసాం. రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎంత బటర్ వేస్తే అంత బాగుంటుంది. సో బాంబేలో ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. యాక్చువల్లీ ఈ పావు ఇది కాదు, అక్కడ దొరికేది వేరే, చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇది తియ్యగా ఉంటుంది, ఇది బ్రెడ్దే చేసేస్తున్నారు ఇక్కడ పావు అని చెప్పి, కానీ ఆ పావు ఇక్కడ దొరకదు మనకి. సో దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం.